జేకేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను కేకే రావు. రాజకీయం అంటే ఎత్తుకు పైఎత్తులు కాదు, ప్రజాసేవ మాత్రమే అని రాజకీయ మేధావైన ఎన్నో దశాబ్దాలు రాజకీయ ప్రస్థానంలో మరెన్నో ఒడిదుడుకులు, ఓటములు, గెలుపుల మధ్య తన సంపూర్ణ రాజకీయ ప్రయాణం విజయవంతంగా సాగిస్తున్నటువంటి మన తెలుగుదేశం సీనియర్ నాయకులైనటువంటి కొరెంట్ల ఉచ్చి సోదరి గారు మన జేకే స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం రావు గారు. మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. తర్వాత మీరు ఈరోజు మీ మనసులో ఉన్న మాట మనసు వైపు మాట్లాడండి. తప్పకుండా. ఎందుకంటే ముందుగా సార్ మీకు ఎలా ఉంది రాజకీయ ప్రయాణం ప్రస్తుతం, తర్వాత మనకి ఏంటంటే అప్పటి రాజకీయ నాయకులకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వ్యత్యాసం ఉందంటారా? ఒకనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి వచ్చాం మేమంతా, మా కుటుంబాలన్నీ కూడా. పుచ్చలపల్లి సుందరయ్య గారు, తరిమిల నాగిరెడ్డి గారు, కొల్లా వెంకయ్య గారు, మాదల నారాయణస్వామి గారు, చంద్రరాజశ్రావు గారు, అలాంటి పెద్ద మహామహులు ఆంధ్రప్రదేశ్లో తెలుగు కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి కుటుంబాలు పనిచేసి, ఆ కుటుంబాలు కూడా పార్టీ కోసం త్యాగం చేసిన కుటుంబాల నుంచి వచ్చాం. సరే, బాల సంఘం దగ్గర నుంచి, యువజన సంఘాల దగ్గర నుంచి కూడా పనిచేసుకుంటూ వచ్చాం కనుక సామాన్య ప్రజలు పడే ఇక్కట్లు, సమాజంలో ఉన్న రుగ్మతల గురించి తెలిసిన వాళ్ళంగా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, పార్టీలో ఒక క్రియాశీలక రాజకీయంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు, మీరు అన్నట్టుగా ఎన్నో ఒడిదుడుకులు చూసాము, ఎత్తుపల్లాలు చూసాము, సమాజంలో వస్తున్న మార్పులు చూసాము, ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. ఇవాళ పూర్తి మార్పు, ఆర్థిక సరళీకృత విధానాలు అమలు చేసిన తర్వాత పారిశ్రామిక యుగంలోకి వచ్చాం. విద్యారంగంలో మార్పులు వచ్చాయి, వైద్య రంగంలో మార్పులు వచ్చినాయి, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి, రహదారులు రావటము, బిడ్డీలు రావటము కొంత వచ్చింది. అయితే విలువలు పడిపోయినాయి, రాజకీయాల్లో విలువలు పడిపోయినాయి, మనీ పవర్ పెరిగింది. మనీ పవర్ ఒకప్పుడు ఎవరంటే ఎవరైతే ప్రజల కోసం సేవ చేస్తారో వాళ్ళ గుర్తింపు గౌరవం ఉండేది, ముందుకు వచ్చేవాళ్ళు, త్యాగాలు చేసేవాళ్ళు, కుటుంబాలు కుటుంబాలు త్యాగాలు చేసి ఆస్తులు బాగొట్టుకున్న అందరూ మహానుభావులు, బావిలాల గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, మన ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు ఎందరో మనం చూసాం. ఇవాళ అలా లేదు. ఎంత సంపాదించావు నువ్వు, అధికారం కోసం డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చి డబ్బు సంపాదించడం అనే జయంలో వ్యాపారం అయిపోయి, రాజకీయ వ్యాపారం అయింది, వ్యాపారంలో మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు డబ్బున్న వాళ్ళకే గౌరవం ఇచ్చే రోజులు వచ్చేసాయి. పోనీ రాజకీయ నాయకులు అంటే ప్రజలు అట్లాగే తయారయ్యారు. ఎలక్షన్ వస్తే చేసిన అభివృద్ధి కానీ మంచి చేయడం, ఆ రోజుకి వచ్చి 500-1000 రూపాయల కోసమే ఎంపర్లాడే రోజులు రావడం బాధాకరం. మాబోటి వాళ్ళకి డైజెస్ట్ కావట్లా. ఇప్పుడు మేము దాదాపుగా 8-9 సార్లు పోటీ చేశాను, 6 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడాం. 3 సార్లు ఓడిన తర్వాత మా వాళ్ళ జ్ఞానోదయం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి అవతలాలు గెలుస్తున్నారు, మీరు డబ్బులు పంచట్లేదు అని. ఇప్పటికీ వాల్యూ బేస్డ్, అంతవరకు ఎప్పుడూ సారాలు బ్రాందీలు పంచడం కానీ అలవాట్లేదు ఏ ఎలక్షన్కి. డబ్బులు కూడా ఏనాడు కూడా ఇచ్చేవాళ్ళం కాదు, ఏదో ఖర్చు అయ్యేది, ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం ఖర్చు అవుతుంది ప్రచారానికి, వాటికి ఖర్చు అయ్యేది. కానీ ఇవాళ అట్లాగా అదే, ఎలక్షన్ వస్తే ఎన్ని కోట్లు తెస్తావు, ఎలా పంచుతావు అనేది జయంలో రావడంలో మాబోటి వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. కానీ ఒకటి సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడగదలుచుకున్నా, మీరు ఏమనుకోకపోతే, మీరు ఈ ప్రస్తావనలో మీరు ఎప్పుడన్నా అలా అనిపించిందా, ఎందుకు ఈ రాజకీయాల్లో మనకి మనం ఎందుకు విరమించి ఆయన ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అన్న భావన ఎప్పుడన్నా కలిగింది? ఇప్పుడు మేము చెప్పాను, నాగిరెడ్డి గారు, సుందరయ్య గారు, రామారావు గారు లాంటి మహామోహన్ దగ్గర పనిచేసి అండ్ వంటపడుచుకున్న రాజకీయం ఏంటంటే సమాజ సేవ, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం. ఏనాడు ఒక లైసెన్స్ కానీ, ఏనాడు ఒక లైసెన్స్ కానీ, ఒక కాంట్రాక్ట్ కానీ తీసుకోవాలా, ఒక ఫైర్వే చేయాల. ఈనాడు ఇప్పటికి కూడా డెవలప్మెంట్ ఏదైనా ఉన్నంతలో 6 సార్లు గెలిచినా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కష్టపడటం, పనిచేయటమే నేర్చుకున్నాం. అప్పుడప్పుడు ఆయనకి ఏమిటి, గెలిచి కష్టపడి పనిచేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడ తేవాలి డబ్బులు? ఉన్న ఆస్తులు అన్నీ కరిగిపోయినాయి, ఒకప్పుడు మంచి ఆస్తి పరు ఉండే అన్నీ కరిగిపోయినాయి, ఎక్కడ తేవాలి? పోనీ ఎలక్షన్ వస్తే 4 దగ్గరికి వెళ్ళి చేయాల్సే అలవాటు లేదు, తప్పు చేసే అలవాటు లేదు. మరి ఇది ఒక విష సర్కిల్లాగా అయిపోయింది, విష సర్కిల్లాగా అయిపోయింది. డబ్బు లేకపోతే ఎలా రాజకీయం అనే పరిస్థితి, ఎందుకు మనం తప్పుకుందాం అనుకున్నాం? ఈ మధ్య ఆరోసారి గెలిచిన తర్వాత నేను పార్టీ మీటింగ్లో చెప్పా, ఇక గెలిచాం, 6 సార్లు గెలిచాం, సేవ చేస్తున్నాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అని ఆలోచనలో చెప్పి నేను ఈ తఫా తప్పుకుంటానని కూడా అనౌన్స్ చేశాను, కానీ రాష్ట్రంలో వచ్చిన పరిణామాలు, ఈ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న దమనకాండ, ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద వారిలో మనబోటి వాళ్ళ అనుభవస్తులను ఫైట్ చేయకపోతే, 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయంలో ఎన్నో నేర్చుకున్నాం, అనుభవం ఉంది,
మనబోటి వాళ్ళని తప్పుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి? మనకున్న ఇంకా ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, ప్రజల్లోకి వెళ్ళే చొరవ ఉంది, భాష ఉంది, పరిజ్ఞానం ఉంది, ప్రపంచం మీద నాలెడ్జ్ ఉంది అనే దాని మీద మళ్ళీ ఇవాళ ఫైట్ చేస్తాం. ఒకరాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో మైకులు ఎవరు? మైకులు ఇస్తే మా బోటి వాళ్ళని మాట్లాడితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తాం, గుడ్డిగా బూతులు మాట్లాడం. అది వాళ్ళు వాళ్ళకి మేలే, తప్పులు సరి చేసుకోవాలి. కానీ ఈ ప్రస్తుత ప్రభుత్వం అట్లా లేదే. అసెంబ్లీలో మాట్లాడినెవరు, మైకులు ఎవరు? సరే, గుడ్డి దర్బార్ లాగా ఒక డిక్టేటర్ ప్రభుత్వం నడుస్తుంది కనుక ఫైట్ చేస్తాను. మంచి మార్పు రావాలి రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం, ప్రజల కోసం. రామారావు గారు లాంటి వాళ్ళు పెట్టింది తెలుగు భాష సంస్కృతి వైభవం కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. దాన్ని నిలబెట్టడం కోసం పారిశ్రామిక వృద్ధి సాధించాలి, పెట్టుబడులు సాధించాలి, వలసలు తగ్గాలి. విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో ఉపాధి కల్పించేదానికి ప్రయత్నం జరగాలనేది నా బోటి వాళ్ళ ఆలోచన. చాలా మంచి ఆలోచనలు అండి మీ, ఎందుకంటే అలాంటి నాయకులు అవసరం. ఎందుకంటే ఎంతసేపు ఇప్పుడు ఏంటంటే ఎలాంటి వాళ్ళు వస్తున్నారంటే స్వార్థపరులు, వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్రెస్టే తీసుకున్నారు. మీలాంటి నాయకులు అంటే ఎప్పుడు ఎంత సేవ చేసినా మీకోసం మీరు ఎప్పుడు ఆలోచించుకోలేదు, ప్రజల కోసం ఆలోచించుకున్నారు. అటువంటి వాళ్ళు మీరు తప్పకుండా రాజకీయాల్లో కంటే ఈ యువ నాయకులకు మీరు ఆదర్శంగా ఉన్నారు. ఇన్నేళ్ళు అన్నా ఒక 7 నెలలు మంత్రి చేసాం, మంత్రి పదవుల కోసం కాదు, ఉన్న అవకాశాన్ని ప్రజలకు ఎలా ఉపయోగిస్తున్నాము, నియోజకవర్గాలకి, జిల్లాలకి, రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతున్నాం అనేది ప్రధానం. మాబోటి వాళ్ళం కొత్త కుర్ర వాళ్ళకి, కొత్త జనరేషన్కి రోల్ మోడల్గా ఉంటే చాలు అనుకున్నాం. కాబట్టి మనకి రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఏమన్నా ఉందనుకుంటున్నారా మీ అభిప్రాయంలో? రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట. 1982లో పార్టీ ప్రారంభ రోజున ఫస్ట్ కన్వీనర్గా ఈ ఉభయ గోదావరి జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నాదే రోల్. బలమైన క్యాడర్ ఉండేది, అభిమాన సంఘాలు ఉండేవి, క్యాడర్ ఉండేది, అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ విధంగా నడబెట్టి 4 సార్లు గెలిచాను నేను రాజమహేంద్రంలో, 4 సార్లు గెలిచాను. 3 సార్లు కార్పొరేషన్ కూడా గెలిపించాను, సామాన్యుని కూడా కార్పొరేటర్గా పెట్టి 3 సార్లు గెలిపించాం. అందుకనే మంచి మెజారిటీలు కూడా రాజమండ్రిలో వచ్చాయి. 3 సార్లు ఎక్కువ సార్లు రాజమండ్రిలో తెలుగుదేశం గెలవడం అది కారణం. ప్రస్తుతం సరే నేను రూరల్కి వెళ్లాల్సి వచ్చింది కొన్ని కారణాల చేత. రూరల్ అప్పుడు బీజేపీకి సర్దుబాటు చేయడం కోసం నన్ను రూరల్లో పోటీ చేయమన్నారు. సరే, అది నాకు సరైన సీటు కాదు, ఎందుకంటే బలమైన కేంద్రం నాకు రాజమహేంద్రవరం. అన్ని సామాజిక వర్గాల వారు ఇప్పటికీ గౌరవించేది రాజమహేంద్రవరం. అభివృద్ధిలో కూడా రాజమహేంద్రాన్ని ముందు చూపులను చేశాం. తర్వాత బీజేపీకి ఇవ్వడంలో నేను రూరల్లో పోటీ చేసిన పరిస్థితి వచ్చింది, పోటీ చేసాం, గెలిచాం. ఆడ ఓడిపోతారు, ఓడిపోతారని అందరూ ఆశించిన రోజుల్లో నేను గెలిచాను. 20,000 మెజార్టీతో నేను గెలిచాను. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ సిటీకి రావాలి, చంద్రబాబు గారు ఒకసారి అక్కడ మళ్ళీ ఉంటారా అని అడిగేయడంలో, ఆ లోకల్గా ఒత్తిడి మళ్ళీ మీరే ఉండాలని కోరటంలో ఉండాల్సి వచ్చింది. రెండోసారి కూడా ఇంత క్రైస్లో మళ్ళీ గెలిచాం. సిటీలో కొంత గందరగోళం ఉందన్నమాట యథార్థం. సిటీలో ఏమవుతుందంటే సీనియర్లు పార్టీని మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా దూరం అయిపోతూ ఉన్నారు, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సరే, అవన్నీ సర్దుకుంటాయి, పార్టీని గెలిపించాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని ఎండగట్టాలని అందరం కలిసికట్టుగా పనిచేయాలి. నా వరకు ఏంటంటే పార్టీ ఫస్ట్, కార్యక్రమాల నిర్వహణ క్రమశిక్షణ ముఖ్యం. పార్టీ కోసమే నేను అంకితభావంతో పనిచేస్తాను, పదవుల కోసం ఈనాడు పనిచేయలేదు. పదవులు ఉన్నా లేకపోయినా మన పని మనం చేస్తాం. నాకు ఇచ్చిన పదవి గౌరవప్రదంగా, నాకు ప్లానింగ్ బోర్డు ఇచ్చారు, దాంట్లో అధికారాలు ఏముండవు. కానీ దానికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి దానికి ఒక పవర్ఫుల్ బాడీగా మార్చి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకెళ్ళాం. దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ కానీ, అలాగే ఈ మాండలిక వ్యవస్థ, అవన్నీ రూపుదిద్దింది ప్లానింగ్ బోర్డులోని. అవన్నీ ఆ రోజుల్లో చేసాం మేము. అందువలన ఒక కాన్సెప్ట్లో వెళ్ళాం. ఇవన్నీ పెద్ద పట్టించుకునే కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్దుబాట్లు బట్టి అవన్నీ అన్నీ సర్దుబాటు అవుతాయి. పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా ముందుకు వెళ్ళిపోతాం. ఇంకోటి విషయం సార్, మన క్వార్టర్ రేట్ మాటను బట్టి వైసీపీ పార్టీని ఏమైనా వలసలు మొదలవుతా అనుకుంటున్నారా మీరు? ఆల్రెడీ తీవ్రమైన అసంతృప్తులు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. ప్రభుత్వం ఏమి పనిచేయటం లేదు, ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమం తప్పితే ఏమి జరగటం లేదనే ఫీలింగ్లో ఉన్నారు. అన్ని రంగాలు వైఫల్యం. ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు ఆయన చెప్పిన మాటలన్నీ నీటిమూటలు అయిపోయినాయి. వాగ్దానాలన్నీ కూడా తప్పాడు. ధరలు పెంచేసుకుంటూ వెళ్తున్నాడు, పన్నులు పెరిగిపోయినాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో అత్యధిక రేట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గ్యాస్ రేట్లు పెరిగినాయి, ఇంటి పనులు పెరిగినాయి, చెత్త పనులు వేశాడు. ఇసుక లాంటి విలువైన వస్తువు దొరకని పరిస్థితి వచ్చింది. వాడు దోపిడీ, మద్యం రేట్లు పెంచేశారు,
మద్యం ఆదాయం పెంచేసి సామాన్యుడి నడ్డు ఎరగొడతా ఉన్నారు. అంటే కాదు సార్, మందులో క్వాలిటీ లేని మద్యాలు అమ్ముతున్నారు. క్వాలిటీ లేని మద్యమే కాదు, వాళ్ళు దోపిడీ. ఈ చేతితో ఆ చేతితో ఏదైతే బటన్ నొక్కడం అనేది కేంద్రం ఇచ్చే నిధులని పక్కదారి పెట్టిపోతున్నాయి. గ్రామాలు పంచాయతీలను మూలబడిపోతున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అన్నీ పోయినాయి. అంటే డైవర్ట్ చేసేస్తున్నారు ఫండ్స్, అన్నీ డైవర్ట్ అయిపోయినాయి. లక్షల కోట్లు డైవర్ట్ అయిపోయినాయి. ఇవాళ నీటిపారుదల రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, అన్నింటిలో ఫెయిల్యూర్. కేంద్రం ఇచ్చే నిధులన్నీ పక్కదారి పట్టుపోతున్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వం మీద ఇంత వేగం ఏనాడు లేదు. మామూలుగా అయితే ఆఖరి 6 నెలల్లోనే బయటపడుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకే ప్రభుత్వం మీద తీవ్రమైన నష్టం. అన్ని వర్గాలు మోసం దగ ఇప్పుడు ఉద్యోగులకు ఉన్నారు. సిపిఎస్ సిస్టమ్ నేను రావడంతో వెంటనే అమలు చేస్తానన్నాడు, దగా చేశాడు. పే రివిజన్ కమిషన్ని దగా చేశాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలను నెగ్గొట్టాడు. వాళ్ళ డబ్బు జీపీఎస్ లాంటి 21,000 కోట్లు పక్కదారి పట్టించాడు. వాళ్ళల్లో అసంతృప్తి. రెగ్యులరైజ్ చేస్తానన్నాడు, ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తానన్నాడు, చేయలేదు. ఉన్నాయి పీకేస్తా ఉన్నాడు. కన్సాలిడేట్లో పనిచేసిన వాళ్ళు పీకేస్తా ఉన్నాడు. ఉత్తులు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇసుక లేక సిమెంట్ రేట్లు పెరిగి, స్టీల్ రేట్లు పెరిగి, వాళ్ళు ఒక పక్కన పనులు లేక చేనేత కార్మిక రంగం దెబ్బతింది. వాళ్ళకి నూలు లేదు, రంగులు లేవు, వాళ్ళు దెబ్బతిన్నారు. ఇట్లా అనేక వృత్తులు దెబ్బతింటూ ఉన్నారు. కల్లుగీత కార్మికులు, మత్స్య కార్మికుల దగ్గర నుంచి బలహీన వర్గాలు ఎక్కువ దెబ్బతిన్నారు. గవర్నమెంటు ఏదైతే బడ్జెట్లో చెప్పింది ఏది అమలు కావట్లా, బడ్జెట్ ఫిగర్స్ ఖర్చు చేయట్లా. ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్, ఎస్టీ సప్లాన్, మైనార్టీ సప్లాన్ అన్నీ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలే. ఆయా వర్గాలు ఇవాళ రియాక్ట్ అవుతున్నారు, బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకుంటే, లేక అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు మీటింగ్ పెట్టుకుంటే, కేవలం డ్వాక్రా మహిళలను బలవంతం పెట్టి ఆర్పీని పెట్టి తెచ్చుకునే పరిస్థితే కానీ జనం రావట్లేదు. జనం ఎక్కడ రావట్లేదు. అది రియాక్షన్. అదే ఇవాళ చంద్రబాబు గారు పాదయాత్ర చేస్తున్న, లేక లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్న వేల మంది వస్తున్నారు. వాలంటీర్గా వస్తూ ఉన్నారు. ఎవరు నాయకులు తోలుకు రావాల్సిన అక్కర్లే, భోజనం పెట్టక్కర్లే, కాఫీ అక్కర్లే. వస్తున్నారు రాత్రి 10 అయినా 12 అయినా రియాక్ట్ బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇది దీన్ని అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉంది. కానీ ఒకటి సార్, మనం ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, 2019 ఎలక్షన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామండి, అయినా ఎందుకు ఈ పరాభవం జరిగింది తెలుగుదేశాన్ని మీ అభిప్రాయం? చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అభివృద్ధిలో దృష్టి సారించి పార్టీని వదిలేశారు. పార్టీ ఫంక్షనింగ్ని కమిటీలు వేయటంలో కానీ, లేక ఇతర పార్టీల వారు మన మీద తప్పుదారి పట్టించి దండయాత్ర చేస్తుంటే తిప్పికొట్టడంలో ఫెయిల్యూర్ అయ్యి, ఉదాహరణకి అమరావతి భ్రమరావతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తుంటే తిప్పికొట్టలే. ఒక ప్రాజెక్టు కట్టాలంటే స్థలం కావాలి, స్థలం సేకరణ అయ్యింది, దానికి ప్రాజెక్టు అనుమతులు లేవడం, పర్యావరణ అనుమతులు లేవడం, అన్ని డిలే 2 ఇయర్స్ మొదలెట్టాక పని నడుస్తుంది. ఇది అవ్వలేదు అని అక్కడ కడుతున్న భవనాలు కూడా ఇవన్నీ గ్రాఫిక్స్ అని నమ్మించారు ప్రజలు. అది కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళ ఆ రోజున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, జనసేన అందరూ మన మీద తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తుంటే తిప్పి కొట్టడంలో ఫెయిల్యూర్ అయ్యాం. పోలవరం ఏటీఎం అన్నారు, ఏమీ లేదు. ఎందుకు పెరిగింది? 55,580 కోట్లకు పెరిగింది దాని. ఎందుకు పెరిగింది? 13 యాక్ట్ వచ్చిన తర్వాత కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చి ఆర్ఆర్ ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వాలి. దానివల్ల పెరిగితే అదేదో తప్పుదారి పట్టిస్తే జనం నమ్మారు. ఇవాళ అదే 55,880 కోట్లు నడితే నడవదు అనే ఫీలింగ్లోకి వచ్చారంటే అర్థం ఏంటి? పట్టసీమ తెచ్చి కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టానికి అనుసంధానం చేసి నీళ్లు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు కాకతాళకి. 4-5 సంవత్సరాలు దానివల్ల పంటలకు తాగునీరు వచ్చింది. దాన్ని తప్పుదారి పట్టిస్తే చెప్పడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇరిగేషన్లో బ్రహ్మాండంగా చేసాం, 16,000 కోట్లు ఖర్చు పెడితే అది చెప్పలేకపోయారు. రాయలసీమలో ఎక్కువ ప్రాంగానికి ఉపయోగపడింది. ఇవన్నీ ఇతర పార్టీలని సమన్వయం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాం. మంత్రులు కూడా సరిగా పనిచేసి వాళ్ళు ప్రజల్లోకి చొచ్చుకుపోవడంలో ఫెయిల్యూర్ అయ్యాం. ఫలితంగా రిజల్ట్ తేడా వచ్చింది. అభివృద్ధి చేశాం, అబద్ధాలు కూడా ప్రచారం చేశారు బాగా. కులం అని, గోత్రం అని, తర్వాత బాబాయ్ కూడా మన మీద బాబాయ్ని చంపి కేసును మాఫీ చేసుకుని తిప్పలు పడుతుంది. పెద్ద మనిషి చంద్రబాబు గారి మీద ఎంత లేచాడు.
అలాగే కోడికత్తి ఆడేవాడు ఆడి పార్టీ వాడితో గీయించుకొని బ్లేడ్లు గీయించుకున్నట్టు గీయించుకొని అదేదో పేద సివిర్గా మర్డర్ చేయబారినట్టుగా ఒక సింపతి గెయిన్ చేసిన వ్యక్తి ఇవాళ బాబాయ్ హత్య కోడికత్తి కేసు ఇవన్నీ అబద్ధాల చవటంలో ఆరితేరిన సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షన్ రాజకీయాల్లో హత్యా రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి అబద్ధాలు చవటం ఏముందండి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు లక్ష కోట్లు తిన్నాడు ఇవాళ అధికారంలోకి వచ్చి 3 లక్షల కోట్లు తిన్నాడే అధికారంలో రాకముందు 1 లక్ష కోట్లు అయితే అధికారంలో వచ్చి 3 లక్షల కోట్లు లిక్కర్లో సిమెంట్లో మైనింగ్లో భూముల కుంభకోణంలో 3 లక్షల కోట్లు తినేశాడు ఆల్రెడీ సార్ మిమ్మల్ని మీరు ఒకసారి మీరు మీడియా మీదకి వచ్చి బాబు గారు నన్ను పక్కన పెట్టారు అని మీరు చెప్పడం జరిగింది మీకు ఆయనకి మధ్య గ్యాప్ ఎలా వచ్చింది సార్ నేను ఒకసారి ఈ పార్టీ ఫిరాయింపులు దారులు ప్రోత్సహించడం పార్టీ ఫిరాయింపులు దాని మీద టైంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది పార్టీకి పార్టీని నమ్ముకొని పనిచేసేవాళ్ళు కాదని బయట నుంచి ఎవరికో తెచ్చి అందరం ఎక్కిస్తున్నారు దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి చెప్పాను చెప్తే పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నేను మన లెటర్ రాసి పంపించేసి నేను దూరంగా ఉన్నాను నన్ను పట్టించుకోలేదు 2 ఏళ్ళు అసలు ఆయన పిలవలేదు నేను వెళ్ళలేదు జరిగిన నష్టం ఏమైంది ఎందుకు పొందు పడిందా లేదా నేను చెప్పా ఇది కరెక్ట్ కాదు ఆయారంలో గయ్యారంలో సంస్కృతి పార్టీ ఒక సిద్ధాంతం రామారావు గారు పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టాం తెలుగు భాష సంస్కృతి వికాసం కోసం పెట్టాం ఇవాళ వచ్చేవాడు వస్తున్నాడు అనుభవిస్తున్నాడు పోతున్నాడు మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాజ్యసభ చేశారు మంత్రులు చేశారు జిల్లా చైర్మన్ చేశారు ఇంపార్టెంట్ పదవులనే చేసినాడు ఎందుకు ఉండటం లేదు మీ దగ్గర నేను అన్నది అదే చెప్పే ఆయన బాధపడ్డాడు నన్ను పిలవలేదు ఆఖర్లేదో కలిసాము మళ్ళీ నాకు బీ ఫార్మ్ ఇచ్చారు నా పని నేను చేశాను కానీ నష్టపోయింది ఎవరు పార్టీ ఇవాళ అధికారం పోయినందువల్ల రాష్ట్రం నష్టపోయింది చంద్రబాబు గారికి నష్టం మీకు నాకు నష్టం కాదు జాతి నష్టపోయింది తెలుగు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఇవాళ పరిశ్రమలు పెట్టుబడులు పోయినాయి అభివృద్ధి కుంటుబడిపోయింది అన్ని రంగాల్లో వెనుకబడిపోయి బీమార్ రాష్ట్రంగా మిగిలిపోయాం మనకంటే వెనకబడ్డ ఒరిస్సా బీహార్ లాంటి అద్వితీయంగా ముందుకు సాగుతుంటే మనం ఎక్కడున్నాం మనకు తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అది అంతకంటే ఏం లేదు నాకు వ్యక్తిగతంగా నాకు మంత్రి ఇవ్వలేదనో పదవి ఇవ్వలేదు నాకు ఏ పదవి ఇలా రామారావు గారు 7 నెలలు మంత్రి పదవి ఇచ్చారు అంతతోటి నాకు తర్వాత నాకు ఏ పదవి ఇవ్వలేదు బీఫారాలు ఇస్తారు ఎమ్మెల్యే అవుతున్నా నా పని చేస్తాను కనీసం ఏ కమిటీలో సభ్యుని కాదు పార్టీ పని నాకు అప్పచెప్పింది ప్రధాన కార్యదర్శిగా ఇచ్చిన క్రమశిక్షణా సంఘ సభ్యుని ఎఫెక్టివ్గా పనిచేస్తాను అందరికీ తెలుసు నా చిత్తశుద్ధిని ఎవరు చెంగించలేరు నాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండదు ఎవరి దగ్గర పోయి కాఫీ తాగాల్సిన అవసరం లేదు నాదేదో ఉన్నదేదో ఆర్పుకుంటూ ఆస్తులన్నీ అమ్ముకుంటూ రాజకీయం చేసాం ఎవరు ఏలైతే చూపా ఈ రోజుకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు నన్ను ఏలైతే చూపరు ఎవరు క్వశ్చన్ చేయాలి నేను ఇవ్వలేదు ఇంకోటి సార్ ఇప్పుడు ఒక మాట వినిపిస్తుంది మీరు సీనియర్గా ప్రజలు అనుకుంటున్నారని నేను విన్నది ఏంటంటే ప్రజలు మీకు సరైనటువంటి పార్టీ మీకు గుర్తింపు ఇవ్వట్లేదు ప్రజలు అనుకుంటున్నారు మీరు అంగీకరిస్తారా సరే నేను ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను మనకున్న ఇప్పుడు ఈ పార్టీని ఈ జిల్లాల్లో కోస్తా జిల్లాల్లో బలపరిచిన వాడిని ముఖ్యుడిని నేను ఈ 2 జిల్లాల్లో పెద్ద ఇంపార్టెంట్ అందరికీ పద్మనాభం గారి దగ్గర నుంచి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఇంపార్టెంట్ వాళ్ళందరికీ ఆ రోజున పార్టీలోకి తెచ్చి అవకాశం కల్పించిన వాడిని నేను కానీ నాకేం వచ్చింది అనేది కాదు నాకు పార్టీ ముఖ్యం చేసాం గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు అనేది అది వేరే విషయం సరే ప్రజలు అనుకుంటే నా వారికి బాధ లేదు ఇవాళ నా వ్యక్తిత్వంతో ఇవాళ నాకు ఏ పదవి అక్కర్లా బుచ్చి చౌదరి బ్రాండ్ తోటి వెళ్ళగలను జనంలోకి బుచ్చి చౌదరి ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు తప్పు చేయలేదు నువ్వు ఏలైతే చూపించుకోలేదు కదా నేను ఎప్పుడు ఏలైతే చూపించుకోలేదు భాస్కరరావు గారి ఎపిసోడ్లో రామారావు గారికి గట్టిగా నిలబడ్డాను చంద్రబాబు గారి ఎపిసోడ్లో కూడా రామారావు గారు గట్టిగా ఆఖరిదాకా నిలబడ్డాను ఎందుకంటే నా ఓటు వాళ్ళం ఈ స్థానానికి రావడానికి ఆయన రామారావు గారు పెట్టిన భిక్ష యువకులకు తెచ్చేసి అందువల్ల ఆయనకి గౌరవంగా ఆయన చనిపోయేదాకా ఆయనతోటే ఉండి విలువలతో కూడుకున్న రాజకీయం చేశాం ఇప్పుడు మీ సలహాలు మన చంద్రబాబు గారు ఎప్పుడన్నా పాటిస్తుంటారు వింటారండి అప్పుడప్పుడు చెబుతానండి నా చెప్పడం బాధ్యత వింటారా పట్టించుకుంటారా అనేది ఆయన ఇష్టం నాకు తోసింది ప్రజల్లో ఉంది ప్రజలేమనుకుంటున్నారు కింద గ్రాస్ రూట్లో ఎలా ఉంది కార్యకర్తల ఫీలింగ్స్ ఏంటో చెప్పడం వరకే నా బాధ్యత ఎవరి మీద చాడీలు చెప్పే అలవాటు లేదు వాళ్ళకి సీట్లు ఇవ్వండి వీళ్ళకి వద్దని చెప్పే అలవాటు నాకు లేదు ఏనాడు నేను పట్టించుకో రామారావు గారు మరణం తర్వాత అసలు ఏది పట్టించుకోవాలి నా పని నియోజకవర్గానికి ప్రతమై పనిచేశాను పార్టీ పని అప్పచెప్తే ఇతర జిల్లాలకి వెళ్ళి పనిచేస్తాం అంతవరకు ఒక విషయం సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు రాజకీయాలకి మన చంద్రబాబు రాజకీయ వ్యత్యాసం చాలా ఉందండి ఆనాడు వాల్యూస్ వేరు ఆ రోజున పార్టీ కమిటెడ్ భయపడేవాళ్ళు క్రమశిక్షణగా ఉండేవాళ్ళు అవినీతికి మచ్చ పండించేవాళ్ళు కాదు
వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ నడిచినా. ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా వచ్చిన మార్పులు చంద్రబాబు గారి టైంలో కూడా వచ్చినాయి, మర్చిపోదు. చంద్రబాబు గారు ఏం అతీతులు కాదు కదా. అందువల్ల దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పుల్లో అదొక భాగం అయిపోయింది. వాల్యూస్ మారిపోయినాయి రాజకీయాల్లో. ఇక్కడే కాదు అన్ని రాష్ట్రం, ఇదివరకు నాకు తెలంగాణలో కానీ మా ఉత్తర భారతదేశంలో 10,000 ఇస్తే ఎమ్మెల్యే ఎంపీలు అయిపోయేవాళ్ళు, 10,000 రూపాయలతో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అది లేదే, అక్కడ వచ్చేసింది కోట్లు. ఇప్పుడు మోడీ గారు అతిథులు కాదు, కమ్యూనిస్టులు అతిథులు కాదు, అందరికీ ఫండ్ కావాలి, ఆ ఫండ్ తోటి ఖర్చు పెట్టాలి, మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఎలక్షన్. 1995లో మీరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ క్యాబినెట్లో మీరు ఉన్నారు? లేనండి. లేరా? లేను. నేను చంద్రబాబు గారి క్యాబినెట్లో ఎప్పుడు మంత్రిగా లేను. రామారావు గారి ఆఖరి క్యాబినెట్లో 7 మంత్స్ క్యాబినెట్ మినిస్టర్గా చేశాను. 85 to 89 ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా చేశాను. రామారావు గారు క్యాబినెట్లో ఇవ్వలేక నాకు గౌరవించడం కోసం ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్లో ఏదో గౌరవంగా ఒక 5 ఏళ్ళు చేశాం. కానీ ఎన్టీ రామారావు గారి నుంచి కొంచెం దూరం వచ్చి మీరు చంద్రబాబు గారి వైపు వచ్చారు ఆ టైంలో, దానికి అది ఏంటి కారణం, దానికి ఏమంటారు? నేను రామారావు గారు చనిపోయాక ఇక నేను మనకి ఎందుకులే ఆయన పెద్ద ఆయన లేడు, రాజకీయాలు మానేద్దాం అనుకుని నేను అమెరికా పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు నాకు కబురు వచ్చింది. అప్పుడు నాకు బీజేపీ వాళ్ళు కూడా పార్లమెంట్కి సజెస్ట్ చేస్తూ మీరు పోటీ చేస్తే బాగుంటుందని మిత్రులు అడిగారు. ఆ టైంలోనే నాకు రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, చంద్రబాబు గారు రమ్మంటున్నారు మీరు వచ్చేయండి అన్నారు. సరే రామారావు గారు బతికినంతకాలం ఆయన కోసం ఫైట్ చేశాం. చంద్రబాబుని కూడా విమర్శించాను ఆ రోజున, మర్చిపోవాలి, నేనేం తప్పు చేయలే. ఆ తర్వాత ఆయన పిలిచారు, వచ్చారు. జిల్లాలో కొంతమంది వ్యతిరేకించిన బాబు గారు నన్ను తీసుకున్నారు. నాకు బీఫారాలు ఎప్పుడూ రిజెక్ట్ చేయలే, ఆయన ఎప్పుడూ రిజెక్ట్ చేయలే. బీఫారాలు ఇస్తున్నారు, పనిచేస్తున్నాం, ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా పనిచేసాం. ఇప్పుడండి మన లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈ లోకేష్ బాబు యోగలం ప్రజల్లోకి వెళ్తుందంటారా? వెళ్తుందండి, వెళ్తుంది. ఇప్పుడు ఏ స్థాయిలోకి వెళ్తా ఉంది, ఒకటి కదలిక, కార్యకర్తల్లో కదలిక, ప్రజల్లో ఉన్న సమస్యలను వెలుగులోకి తేవటం, ప్రజలకు హామీ, ఈ మూడింటి మీద వెళ్తుంది. ఒక యువకులే కాదు, పార్టీ అన్ని వర్గాల ప్రజలకి చేరువ అవుతున్నాడు ఆయన. వివిధ వృత్తుల వారు, వివిధ కులాల వారు, మతాల వారు అందరినీ కలుస్తున్నాడు. 100% అండి దాని ఫలితం. చంద్రబాబు గారు ఒక లైన్లోకి వెళ్తున్నాడు, లోకేష్ బాబు గారు ఒక లైన్లో వెళ్తున్నారు, మా ఓటు వాళ్ళు ఒక లైన్లో వెళ్తాం, అందరూ వెళ్ళాలి. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కిందకి వెళ్తేనే ఈ అరాచక ప్రభుత్వాన్ని ఓడించగలం. అప్పుడే సాధ్యమవుతుంది. సాధ్యం కాదండి. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎలా ఉంటుందంటే నా బోటి వాళ్ళం కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటాం, కానీ అది అప్పుడప్పుడు అది ఫెయిల్యూర్ అవుతుంటుంది. మధ్యలో జ్వరపడ్డవాడు, పైనుంచి స్కైలాబ్ లాగా పడ్డవాళ్ళు గద్దలాగా అవకాశాన్ని తన్నుకుపోతూ ఉంటారు. అప్పుడు బాధ వేస్తుంది, అరే ఏంటి కష్టపడ్డాడిని వదిలేసి వీళ్ళని ఎత్తినెట్టుకోవటం ఏంటి అనేది. మా పార్టీ కూడా అతీతంగా దాంట్లో ఎంతమంది వస్తారు పోతారు, వస్తారు పోతారు. నేనేమంటే సిద్ధాంతం ఉండాలి కదా అంట, వాళ్ళు చేదస్తాం అనుకుంటారు కొంతమంది. ఇంకా రామారావు గారి టైం కాదు, ఆయన రామారావు గారి టైంలాగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటే అనుకుంటారు. మాకు కమ్యూనిజం నుంచి వచ్చిన వాళ్ళం కనుక సిద్ధాంతంగా ఉండాలని కోరుకుంటాం. సరే ఒకటి సార్, వాల్యూస్ అవే ఎప్పుడు శాశ్వతం నిలబడేవి. ఇప్పుడు బేస్ మీరు చెప్పేది కూడా మంచి మంచి ఆశయాలు, ఆశయం మీద ఆధారపడితేనే మనం ఎప్పటికైనా నిలబడగలిగాం. లేదు, దేశవ్యాప్తంగా చూశారు ఏ పార్టీ అతీతం, బీజేపీ అతీతం. ముఖ్య ప్రధానమంత్రి గారు ఏయో చెబుతారు, ఎమ్మెల్యేలు కొనేసి గవర్నమెంట్ని టాబుల్ చేస్తారు, మేము నీతివంతం అంటారు, ఎలాగవుతుంది? ఇవాళ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతి పరాకాష్ట చేరిపోయింది, మరి మోడీ గారికి తెలియదు అది. అట్లా కమ్యూనిస్టు ప్రభుత్వాలను తేడా వచ్చింది, అన్ని ప్రభుత్వాల్లో తేడా వచ్చింది. సరే అసలు టోటల్ వాల్యూ దేశవ్యాప్తంగా మనీ పవర్లోకి వెళ్ళిపోవడంలో ఈ ప్రమాదం జరుగుతుంది. సరే అన్ని రంగాలకు పాకింది, అవినీతి జాడ్యం భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. ఎక్కడ లేదు, నేను అమెరికాలో చూసేదేంటి, నీకు ఎక్కడ కరప్షన్ కనపడదు, పోలీసింగ్ కనపడదు, కానీ పోలీసింగ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఎక్కడ పనులన్నీ ఎడ్యుకేషన్కి, ఫైర్ సర్వీస్కి, పోలీస్ దేనికి దానికి వెళ్ళిపోతాయి. ఇక్కడలాగా అదే ఇక్కడ రెడ్ టేబిజం, ప్రతిదానికి లంచం, లంచం లేదే పని కావట్లేదే, దురదృష్టకరం. సంపద ఉందండి దేశంలో, సంపద ఉంది, కొన్ని లక్షల కోట్ల సంపద ఉంది, అది కొంతమంది చేతుల్లోకి వెళ్తుంది. సామాన్యుడికి ఇదివరకు కంటే గతంలో కంటే లైవ్లీహుడ్ మార్పు వచ్చిన మాట యథార్థమే, కానీ నాట్ సఫిషియంట్, నాట్ ఎనఫ్. ఇంకా రావు సార్. ఫైనల్గా మీరు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని కోరుకునే వారు మీరు ఒకరు,
కాబట్టి సలహా ఏంటి ఆ విధంగా అర్జున్ రావాలంటే ఏం చేయాలి ఈ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి మనం అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తూ అన్ని ప్రాంతాల్లో వెనుకబడ్డ ప్రాంతాల్లో గుర్తింపు చేస్తూ నమ్మకమైన సిద్ధాంతంగా పనిచేసేవాడు ప్రజల కోసం పనిచేసేవాడిని క్యాండిడేట్లుగా పెట్టాలి వాళ్ళని గెలిపించుకోవాలి ఒక అవకాశవాద రాజకీయం కంటే కూడా స్థిరమైన రాజకీయ విధానాలతో పనిచేసే యంగ్స్టర్స్ ఇప్పుడు 83లో అందరూ చదువుకున్న యువకులు యువతి యువకులు రామారావు గారు సెలెక్ట్ చేశారు దాని ప్రభావం దాదాపు 25 ఏళ్ళు ఉంది 20 సంవత్సరాలు దాని ప్రభావం డాక్టర్ సోయిని 34 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాము నాలా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ అందరూ వచ్చారు లాయర్స్ అడ్వకేట్స్ ఆ రోజు వేరు ఈ రోజు వేరు ఇప్పుడు డబ్బు ఉంది చాలు డబ్బు ఉంటే చాలు పదవి అనే లైన్లోకి వస్తూ ఉన్నారు అది కాస్త మారాలి మారి మీరు అన్నలాగే సమర్థవంతుల్ని మీరు రాజకీయాల్లో తీసుకురా దేశ రాజకీయాల్లో మార్పు రావాలి సార్ ఒక పార్టీ చేస్తే అయ్యేది కాదు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు కోట్లు దోస్తున్నాడు రేపు పనిచేస్తాడు ఇతరులు కూడా ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు నేను చెప్పా కదా ఒకసారి నేను పంచలే రాత్రి రాత్రి 2 కోట్లు బొత్స సత్యనారాయణ గారు పంచితే నేరోలో ఓడిపోయాను నేరలో 1150 ఓట్లు ఓడిపోయాను ఆయన 2 కోట్లు పంచిన పర్యవసానికి ఓటమైంది అందరూ మీరు ఆ రోజు పంచలేదు కనుక ఓడిపోయారు మీరు పంచుంటే గెలిచేవాళ్ళు అని అంటారు ఇప్పుడు అంటే పరిస్థితి అది అది పోవాలి మనీ పవర్ పోవాలి సేవ చేసేవాళ్ళు చట్టాలకు నిలబడేవాళ్ళు రావాలి బాగుందండి మీరు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన కొన్ని సలహాలు అందరూ దాన్ని గ్రహించుకొని మీ సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయాలు గౌరవించి పార్టీని ముందుకు తీసుకెళ్తే మళ్ళీ మనం అధికారంలో రావాలని కోరుకుందామండి ధన్యవాదాలు నమస్కారం అండి తప్పకుండా రావాలి రాష్ట్రం కోసం రావాల్సిన అవసరం ఉంది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ